నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. ఇంక ఇవాళైతే ఈ ఎర్రాకుల గోంగూరతోటి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఈ ఆకులతోటి చేయడం. మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా, మనం అప్పుడప్పుడు ఎర్రది వేసుకుంటాం కదా, ఎర్రకాడల గోంగూర, దాంతో చాలాసార్లు చేసిన. ఎందుకంటే ఎర్రకాడలదే పులుపు ఎక్కువ ఉంటుంది, తెల్లకాడలదేమో కొంచెం పులుపు తక్కువ ఉంటుంది, కాబట్టి దీంతో చేసేది. అసలు పులిహోర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందులో గోంగూర పులిహోర అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అందుట్లో ఈ మొక్క పెట్టేసి చాలా రోజులు అవుతుంది, ఇంకా అంత కొంచెం డల్ అవుతుంది, కాబట్టి ఇది తీసేసి మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఇవాళ ఉన్న ఆకులన్నీ తీసేసుకుంటాను. మామూలుగా నేను ఎక్కువ పప్పులు వేస్తా, పచ్చడి చేస్తా, పొడి కూడా చేస్తా, చాలా బాగుంటుంది. నీడలు ఎండబెట్టేసుకొని పొడి చేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. ఇంకా శుక్రవారం సంతోష్ మాత మొక్కుండే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అన్ని రోజులు తినొచ్చు. అంటే మనము పొళ్ళు ఓన్లీ ఎప్పుడు చేసుకునే కాకుండా ఇట్లా అన్ని రకాల ఆకులు, అంటే మునగాకు కానీ, ఇది కానీ, ఇంకా చెన్నంగి ఆకుతోటి కానీ, కరివేపాకు, ఇవన్నీ చాలా బాగుంటాయి. పొళ్ళు వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కూర వేసుకోకుండా సరే కదా, అంత మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇవాళ మాత్రం గోంగూర పులిహోర చేస్తున్నా. ఈ ఎర్రాకుల గోంగూర మాత్రం మన తోటలో ఉంటే ఎంత అందంగా ఉంటుందో, దీని పూలు కూడా అంతే మంచిగా ఉంటుంది. కొంచెం లైట్ పింక్ కలర్లా మందారం పూలు ఎట్లుంటాయో సేమ్ అట్లుంటాయి. మార్నింగ్ 12 వరకు ఉంటాయి, దాని తర్వాత ముడుచుకుంటాయి. అసలు పొద్దరపూట వచ్చి చూడాలా, ఒక 10-20 మొక్కలు ఉండాలా తోట నిండా ఒక అందం. ఎందుకంటే ఈ మొక్కకి పువ్వులు కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఒకటో రెండో రాదు. ప్రతి కొమ్మకి ఇట్లా ప్రతి దగ్గర ఇట్లా పువ్వులు వచ్చేసరికి మొక్క నిండా ఇన్ని పువ్వులు కనిపించి ఎంత అందంగా ఉంటుందో, ఇక 12 తర్వాత అన్నీ ముడుచుకుంటాయి. అసలు ఇంత అందంగా ఉంటుంది మనకు ఆకు, ఆకు పనికి వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా నాకైతే ఇది ఎర్ర ఆకులు ఉంటాయి కాబట్టి నేను మామూలుగా ఎర్ర ఆకుల గోంగూర అని అంటున్నా. దీనికి ఇంకేమన్నా పేరు ఉంటుందో నాకైతే తెలియదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే నేను ఎర్ర మందారం గోంగూరకు ఎర్ర మందారం గోంగూర అని పెట్టినప్పుడు కొంతమంది దీన్ని ధనాస గోంగూర అని కూడా అంటారు అని చెప్పారు. అట్లనే దీనికి కూడా ఇంకేమన్నా పేరు ఉంటే చెప్పండి, చూద్దాము. దీని కాడలు ఆకులు మొత్తం ఎరుపే, కింద సైడు కూడా ఇట్లా ఎంత బాగుంటుందో, అసలు మొత్తం నరాలలాగా కనిపిస్తుంటుంది రెడ్ కలర్లో. ఇంకా ఇది అంతే ఎంత పెద్దగా అవుతుందంటే ఈ మొక్క కూడా అసలు ఒక వృక్షంలాగా అనిపిస్తుంది. ఇంకా ఇది పెట్టేటప్పుడు కూడా నేనైతే ఫస్ట్ 3 times వేసుకున్నాను. 10-10 ఇత్తనాలు ఉండే, 3 times ఫస్ట్ టైం రాలేదు, ఒక్క మొక్క కూడా రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి 2 మొక్కలు వచ్చినాయి. ఆ 2 మొక్కలు వచ్చినాక ఇందాక అన్నాను కదా ఎన్ని ఇత్తనాలు వస్తాయంటే చాలు, నిజంగా ఒక 4 మొక్కలు ఉంటే చాలు, ఎన్ని ఇత్తనాలు వస్తాయి మనకు చాలా వస్తాయి, జాగ్రత్త కాపాడుకుంటే మాత్రం. ఇంకా దీని విత్తనం కూడా చాలా సన్నగా ఉంటుంది, నానబెట్టేసి మనము ఒక గ్లాసులో, అంటే మనము సొరకాయ పొట్లకాయ ఎట్లేసుకుంటామో సీడ్లింగ్ చేసి ఇంకో దగ్గర పెట్టుకుంటాం కదా, సేమ్ అట్లనే పెట్టుకోవాలి. మిగతా వాటిలాగా మా అంటే మనకు ఎప్పుడు దొరికే గోంగూరలాగా ఇట్లా జల్లుతే మాత్రం చాలా కష్టము. ఇంకా రేరు ఏవైనా కూడా ఏమైతే అంటే కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలా. నేను చిన్నప్పుడైతే ఎప్పుడు చూడలేదు ఈ గోంగూరను, ఫస్ట్ టైం నేను పెంచడమే చూశాను. ఎర్ర మందారము ఒకటి 2 ప్లేస్లలో చూసినా కానీ ఎర్ర ఆకులు మాత్రం ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం. చాలా బాగుంటుంది, అసలు లేతగా ఉన్నప్పుడు ఆకులు కూడా చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకోటి దీన్ని ఎండలో పెట్టాలి, ఎండ తాకకుంటే మాత్రం కలర్ అనేది ఇట్లా ఉంటుంది, అంత మెరూన్ కలరు, రెడ్ కలర్ రాదు మనకు, తక్కువ వస్తుంది. కాబట్టి ఎంత ఎండ తాకితే మంచిగా ఈ కలర్ వస్తుంది. ఇది కిందికుంది మొక్క, ఆ కొమ్మ ఇది పైన వచ్చేసి నీడ తాకుతుంది. దీనికి పక్కకే వేప చెట్టు ఉంది, ఇది చెట్టుది కూడా అంత నీడ తాకేసరికి అంత ఎర్రగా కాలేదు, కింద పైన మాత్రం ఎర్రగయింది. చాలా రోజులైంది పెట్టి కూడా, ఇంకా ఇవంతా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇది అంతేగా. దీనికి కూడా మనం అప్పుడప్పుడు చూడకుంటే ఈ కొమ్మ అనేది పక్కకుంది, ఇట్లా వైట్ ఆపిడ్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మనం. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే మనం మొక్కలు పెంచినప్పుడు సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎట్లా వస్తాయో, ఈ పురుగు కూడా సహజం. అందులో కూడా ఇంకా ఈ మందారం ఫ్యామిలీకి మాత్రం ఈ వైట్ ఆపిడ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి వాటిని ఏం చేయాలంటే, నేనైతే ఎప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకుంటాను, తీసుకొని మొత్తం తూడ్చేస్తాను, తూడ్చి అది కింద పడకుండా ఆ క్లాత్ను దూరంగా పడేసి దాని తర్వాత ఏం చేస్తానంటే వాటర్ తోటి మొత్తం కడిగేసి అప్పుడు ఏం చేస్తానంటే నీమ్ ఆయిల్ కానీ లేదంటే ఇంగువ ద్రావణం కానీ మంచిగా స్ప్రే చేస్తాను. అది కూడా 2-3 రోజులు వరుసగా స్ప్రే చేయొచ్చు మనం, ఎందుకంటే కెమికల్స్ ఉండవు కాబట్టి మొక్కకి ఏం అవ్వదు. ఇట్లాంటి ఎఫిట్స్ వచ్చినప్పుడు, రానప్పుడు మాత్రం మనం వారానికి ఒకసారి చేయాలి, వస్తే మాత్రం రోజు, అంటే ఈవినింగ్ టైంలో ఎండలేనప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లా స్ప్రే చేస్తే తొందరగా అనేది ఆ పురుగు అనేది వెళ్ళిపోతుంది. లేదు అని అంటే మనం ఒదికు 10 రోజులు ఒకసారి చేస్తే మాత్రం మళ్ళీ ఆ పురుగు అనేది అట్లనే ఉంటుంది. ఇంకా పురుగు అనేది మొక్కలకు కొంచెం కామనేనండి, మనం ఏం భయపడొద్దు, వస్తుంటుంది, కాకపోతే వచ్చినప్పుడు వెంటనే జాగ్రత్త
జాగ్రత్త తీసుకుంటే మాత్రం మంచిగానే వెళ్ళిపోతుంది, ఏం మన మొక్కల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. ఇంకా ఇత్తనాలు వేసినప్పుడు ఏమవుతున్నాయంటే, ఈ మధ్యలో నేను కూడా ఎక్కువ గమనించిన చీమలు కూడా ఎక్కువ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇత్తనాన్ని తినేస్తున్నాయి అవి. కాబట్టి ఇత్తనాలు వేసేటప్పుడు మనము కొంచెం హైట్ మీద పెట్టుకోవడము, చీమలు రాకపోవడము. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే వేపాకును బాగా గ్రైండర్ చేసేసి నీళ్ళల్లో కలిపేసి మనం ఏడైతే ఇత్తనాలు పెట్టుకుంటామో ఆ ప్లేస్లో అదంతా అలికినట్టు చేసి దాని మీద ఈ ఇత్తనాలు వేసుకున్న ట్రేలు కానీ ఏమన్నా పెడితే మాత్రం చీమలు అస్సలు వస్తలేవు. నేను అట్లా చేసినా బాగా సక్సెస్ అయ్యింది. ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఆకులు. ఇంకా ఇక్కడే నేను కాడ లేకుండా ఒక్కొక్క ఆకను దంచుకుంటున్నా. లేదు అని అంటే మనం ఈ కాడలను దంచితే మళ్ళీ కూర్చొని అన్ని కాడలు తీయవలసి వస్తుంది, కాబట్టి ఇట్లా చేస్తున్నా. నిజంగా గోంగూర నిలువ పచ్చడి చేసుకోవాలి కానీ ఎంత బాగుంటుంది కదా. అసలు ఈ ఆకులను చూస్తుంటే మనకు ఎక్కువ చల్లగుండే బయటి దేశాలలో రోడ్ల మీద పడతాయి కదా, ఎక్కువ రాలి అట్లనే ఉన్నాయి కదా. సినిమాలలో కూడా అంతే, పాటలలో ఎట్లుంటే రోడ్ల మీద అన్ని రాలి ఇలాంటివే పడుతుంటాయి. అంత మంచిగా ఉంటుంది ఇదైతే. కాకపోతే ఎండ బాగుండాలి, ఎండ లేకుంటే మాత్రం ఈ కలర్ అనేది అస్సలు రాదు. ఇంకా మనకు ఏ కూరలకైనా సరే ఎర్రగా అంటే కలర్ వచ్చే వాటికి మాత్రం ఎండ దాకుతూనే ఆ కలర్ అనేది వస్తుంది. నేను బచ్చల కూరకు కూడా చూసిన ఎర్రకాడల బచ్చల కూర నీడలో పెడితే అస్సలు ఆ కలర్ రాలేదు, ఎండకు పెడితే మంచిగా వచ్చింది ఆ కలరు. పులిహోరకు కాబట్టి కొంచెం ఆకు అనేది ఎక్కువనే తెంచుకోవాలా. అసలు ఈ మొక్కకు కింది నుంచి పై వరకు కొమ్మలు ఉంటాయి, అంటే అడుగు భాగం నుంచి పై వరకు కొమ్మలే ఉంటాయి. జాగ్రత్తగా మనం తాళ్లతోటి కట్టుకోవాలి, దీన్ని కట్టలేదు ఇట్లా భూమికి పడిపోతుంది కొమ్మ అనేది. దీని మాన చూసిర్రా ఎంత లావుంది అంటే ఒక చెట్టు పెద్ద చెట్టులాగా అయ్యింది ఇట్లా. ఇంకా కొమ్మలు కూడా అంతే, కింది నుంచి ఇట్లా పక్క పక్కకే కొమ్మలు వస్తాయి. కాబట్టి ఇది మీరు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం మట్టి ఎక్కువ ఉండి దీనికి పొడవు పెరిగినా కూడా ఆ ప్లేస్లో ఉండేటట్టు 100 రూపాయల టబ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ జానెడు లోతు మట్టి ఉంది నాకు ఈ మడిలో, సరిపోతుంది. ఇంక ఇట్లా ఇంత మట్టి అన్న ఉండాలి మినిమం. మరీ చిన్న టబ్బులు అయితే కొంచెం కష్టమేమో. ఇంత పెద్దగా రావాలంటే పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. ఈ మడిలో ఒక 5-6 మొక్కలు ఉన్నాయి, ప్రతిదంతా ఇంత పెద్ద మాన అయిపోయింది ఇంత లావుగా. ఇది ఇంచుమించుగా చూసుకున్నా కూడా 7 ఫీట్ల వరకు పోయింది. సైడ్కి కూడా ఇన్ని బ్రాంచులు వచ్చేసి మస్తు ఉంటుంది. అంటే మనకు ఒక్క మొక్క ఉన్నా కూడా సరిపోతుంది ఇది. ఇక తోటలో అయితే పొట్లకాయల వర్షం మళ్ళీ స్టార్ట్ అయినాయి, అన్ని పిందెలు ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇంక పొట్లకాయలు చాలా తొందరగా పెరుగుతుంది. మొన్న చూస్తే చిన్నగా ఉంది, ఇది 2 రోజులు ఇంత పొడవైంది. ఇక్కడ రాయి కట్టుకోవాలి, ఇక వంకలు తిరగకుండా మంచిగా వస్తుంది. ఒక తాడుకు రాయి పెట్టి కట్టేస్తే వంకలు తిరగదు, స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇంక ఈ చలికాలం వచ్చిందంటే మనందరూ తెలిసిందే కదా, చలితో పాటు ఒళ్ళు కూడా మొత్తం పొరిబడినట్టు అయిపోతుంటుంది. ఇంకా అందులో మనకు మిద్దె తోటలు ఉన్న వాళ్ళం ఏం చేస్తాము, ఆ మొక్క ముట్టుకోవడము, ఈ మట్టిలో చేతి పెట్టడము, ఇవన్నీ సహజం. మనం ఆపలేం కదా, చలికాలం వచ్చిందని మనం మొక్కలను ఆపుతామా? అన్నీ ముట్టుకుంటుంటే ఇంకా ఎక్కువ పొడిబారినట్టు అయిపోతుంది. ఇక మనం ఎట్లయితే అంటే ఒక్కోసారి నొప్పి లేచినట్టు కూడా అవుతుంది కదా అసలు చర్మము. ఈ చలికాలంలో మనం చర్మాన్ని ఎంత బాగా చూసుకుంటే అంత మంచిగా ఉంటుంది. మనకి ఇష్టమున్నా లేకున్నా కూడా చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అంత పొడిబారినట్టు, మంటలు వేసినట్టు ఇదంతా ఉంటుంది కదా. ఇంకా ఈ మామార్త్ వాళ్ళది ఉప్టన్ కోల్డ్ క్రీమ్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ కోల్డ్ క్రీమ్ అయితే మంచి థిక్గా ఉంటుంది, కొంచెం తీసుకున్నా సరే మనం ఇట్లాగా ఇలా రుద్దుకుంటే చాలు, అస్సలు జిడ్డు అనేదే ఉండదు, మంచి స్మూత్గా అనిపిస్తుంది ఇట్లా. ఇక కొన్ని బాడీ లోషన్స్ కానీ కోల్డ్ క్రీమ్స్ కానీ వాడడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది కొంచెం డార్క్ అవుతుంది. ఇక మనందరికీ తెలిసిందే కదా అందుట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండడం వల్ల అట్లా అవుతుంది. ఇందుట్లో బాగా నచ్చేది ఏంటంటే మనకి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. దాంతోపాటు ఇందులో అయితే కుంకుమ పువ్వు, బాదాం నూనె, చందనము ఇవన్నీ ఉండడం వల్ల మన స్కిన్ అనేది మంచి స్మూత్ అవుతుంది, ఇంకా మంచి గ్లో కూడా వస్తుంది. ఇక కుంకుమ పువ్వు గురించి అయితే మనందరికీ తెలిసిందే కదా, ఒక్క మొక్క నుంచి కొంచెం వస్తుంది. ఆ కొంచెం పండించాలంటే రైతు ఎంతో కష్టపడాలా. చిన్న చిన్న మొక్కలు అసలు ఇలాంటి వెదర్కి అయితే అసలే పెరగదు, చలికాలంలో పెరుగుతుంది. దానికి ఎలాంటి పురుగు రాకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇంకా మన ఈ మధ్యలో ఒక దగ్గర చదివాను, మన హైదరాబాద్లో అర్బన్ కిసాన్ వాళ్ళు హైడ్రోపోనిక్ ద్వారా కుంకుమ పువ్వును పండించారంట. అసలు ఎంత మంచిగా అనిపించింది కదా. దీనికి గాను మన కేటీఆర్ గారు వాళ్ళని మెచ్చుకున్నారంట. నాకైతే మంచిగా అనిపించింది, మనం కూడా ఎప్పుడో అప్పుడు ఇది పండించేసుకుందాం. ఇంక ఇట్లా ఇంకా నాకు మామార్తుని చూడంగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే, మనం చేసే ప్రతి ఆర్డర్ని ఒక మొక్కకు లింక్ చేస్తారు కాబట్టి మనం డైరెక్ట్గానో ఇండైరెక్ట్నో
ఒక మొక్క నాటినోళ్ళమే అవుతాం కదా, అది బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ కోల్డ్ క్రీమ్ వాడి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా దీన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మామార్త్ .in వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ సాయిలీలా 2022 అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకా ఇది అమెజాన్లో కానీ నైకాలో కానీ అన్నిట్లో దొరుకుతుంది. వీటి లింక్స్ అన్ని కింద పెడతాను, కావాలంటే చూడండి. ఇంకా మన స్టోర్లో సబ్బులు మాత్రం అందరు చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు వాడడమే కాకుండా వాళ్ళ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ అందరు గిఫ్ట్గా కూడా పంపిస్తున్నారు. ఇంకా స్టోర్లోకి కొన్ని కొత్త సబ్బులు కూడా వచ్చేసినవి. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం చెప్పండి సబ్బులలో రకాలు. ఇంకా ఇవి కొత్త సబ్బులు, ఇది వచ్చేసి టమాటా బీట్రూట్తో చేసిన సబ్బు. మామూలుగా మనం DIYలో కూడా ఎక్కువ వాడతాం కదా టమాటా కానీ బీట్రూట్ కానీ, ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పప్పాయతో తయారు చేసిన సబ్బు. ఇదైతే ఎక్కువ వరకు పార్లర్ వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తున్నారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గోట్ మిల్క్తో తయారు చేసిన సబ్బు. ఇంకా ఇదైతే చలికాలంలో మనకు పొడిబారినట్టు అవుతుంటుంది కాబట్టి స్కిన్ దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఫేస్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పాయ సబ్బు అయితే మనం ఫేస్ అంటే పొల్యూషన్ వల్ల అట్లా కొంచెం డల్ అయినా కూడా ఫ్రెష్గా లేకున్నా కూడా దీన్ని వాడితే మాత్రం చాలా బాగుంటుంది అని అంటే మనకు అందరికి తెలిసిందే కదా, మామూలుగా మనం పప్పాయ ముక్కలు ఉంటే మాత్రం అప్పుడప్పుడు రుద్దుకుంటాం కదా ఫేస్కి ఎంత మంచిగా అనిపిస్తుంది, సేమ్ ఆ ఫ్రెష్నెస్ వస్తుంది దీనివల్ల. ఇంకా కెరటిన్ షాంపూ సబ్బు అయితే అందరు చాలా ఇష్టపడుతారు, మంచి రిజల్ట్ ఉందంటారు. ఒక్కొక్కరు అయితే 4-5 ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కాకపోతే ఇంకో మాట ఏమన్నారంటే పేళ్లకు చుండ్రుకు కూడా సబ్బు ఉంటే బాగుంటుంది అన్నారు. ఇదైతే టీ ట్రీ ఆయిల్తో తయారు చేసిన సబ్బు, పేళ్లకు మంచిగా పనిచేస్తుంది చుండ్రుకు కూడా. దీంట్లో ఎప్పట్లాగానే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, న్యాచురల్ వేలో మంచిగా మనకు పెయిన్లు కానీ చుండ్రు కానీ ఈజీగా తగ్గిపోతాయి. ఇక మన స్టోర్లో అయితే హ్యాండ్ వాష్ కూడా వచ్చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది న్యాచురల్ వేలో తయారు చేసింది కాబట్టి ఇంట్లో మన చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో నీమ్ ఆయిల్, పసుపు, కొబ్బరి నూనె ఇలాంటి వాటితో తయారు చేసింది కాబట్టి ఇంట్లో వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. ఇంకా మన ప్రొడక్ట్స్ ఏవి కూడా ఎక్కువ ప్లాస్టిక్ వాడకుండా చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే వాడినవి కూడా రీసైకిల్ అయినాయే. మీరు కూడా ఏమవుతుందంటే ఇవి తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ అన్నా యూజ్ చేయండి, లేదు అని అంటే రీసైకిల్ చేస్తారు కదా వాళ్ళకన్నా ఇవ్వండి, డస్ట్బిన్లు వేస్తే మాత్రం అది ఉత్తగా ప్లాస్టిక్ అంటే భూమిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి రీసైకిల్ చేసే వాళ్ళకి ఇస్తే మళ్ళీ యూజ్ చేస్తారు. ఇక ఇట్లా డస్ట్బిన్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళిపోతుంది, అది ఎక్కడ కాకుండా అయిపోతుంది. కాబట్టి మనం రీసైకిల్ వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. ఒక పెద్ద బ్యాగ్ తీసుకోవాలా, రోజు వచ్చినవన్నీ దాంట్లో వేసుకొని ఒకటేసారి వాళ్ళని పిలిచి ఇవ్వడం చాలా మంచిది. ఇంకా ఇది చూసిండ్రా రోజు వాటర్, ఇది చాలామంది అడుగుతున్నారు. ఇందుట్లో మాత్రం ఎలాంటి కెమికల్స్ లేవు, ప్యూర్ అంటే మంచి గులాబీ రెక్కలతోటి తయారు చేసింది. అంటే మనం రోజు వాటర్ చాలా ఫ్రెష్నెస్ కోసమే యూజ్ చేస్తాం కదా, ఇంట్లో కెమికల్స్ ఉంటే ఇంకా లాభమేంది. ఇంకా దీంతోపాటు మన స్టోర్లో ఇలాంటి కాటన్ వైప్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీన్ని ఏం లేదు, మనము కొంచెం దీన్ని రోజు వాటర్ వేసుకొని ఫేస్ను మంచిగా తుడుచుకోవచ్చు. ఇది ఎక్కువ సార్లు వస్తుంది మనకు, బయటిది అయితే యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. ఇంకా ఇది వాడిన తర్వాత ఇది కాటన్ కాబట్టి భూమిలో వేసినా కూడా ఇంకేం అవ్వదు మనకు. ఇంక ఇది ఇట్లా పోసుకొని మనం ఫేస్ను మంచిగా నీట్గా తుడుచుకోవచ్చు, లేదు అంటే ఒక్కోసారి మేకప్ వేసుకున్నాక మంచిగా ఎంత ఎదురు రఫ్గా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా మంచిగా దీంతో తుడుచుకోవచ్చు. లేదు అని అంటే టోనర్ లాగా వాడుకోవచ్చు, మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకోవచ్చు. లేదు మనం DIYలు చేసుకుంటాం కదా ముల్తాని మిట్టి కానీ ఏదైనా ఫేస్ ప్యాక్లు వేసుకుంటప్పుడు కూడా అందుట్లో కూడా ఇది వాడుకోవచ్చు మంచిగా. ఇక గోంగూర పులిహోర కోసం ఫస్ట్ గోంగూరను కడుక్కోవాలి ఫస్ట్ మంచిగా. తడి అనేది ఎక్కువ ఉండకుండా కొంచెం వెడల్పు దాంట్లో వేసేసి ఇట్లా పెట్టుకోవాలి, మరీ తడి ఉంటే చిటపటలు ఆడుతుంది కదా. ఇక చీకటి అయిపోయింది, లైట్ అయితే వేసుకున్నా. గోంగూరను ఫస్ట్ కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే కొన్ని పెద్ద ఆకులు కొన్ని చిన్న ఆకులు ఉన్నాయి కదా మంచి ఈక్వల్గా ఉడకడానికి, అన్ని సన్నగా కట్ చేసేస్తా. మరీ లేతది ఉంటే కట్ చేయక్కర్లేదు, కొంచెం ఇట్లా పెద్ద ఆకులు ముదిరినట్టు అనిపిస్తే కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇక గోంగూర ఉడకబెట్టడం కోసం ఫస్ట్ నూనె వేస్తున్నా, మూకుడబెట్టిన. ఇదంతా కొంచెం నూనెలో మంచిగా మగ్గాల. ఇక మనం తీసుకునే అన్నాన్ని బట్టి ఈ గోంగూరను వేసుకోవాలి. ఇక గోంగూర వేసుకున్నాం కాబట్టి అడుగంటుతుంది, కలుపుకోవాలి వేసుకోగానే. ఇక గోంగూర కొంచెం వేడైనాక ఒక నిమ్మకాయ అంత చింతపండును ఫస్టే నానబెట్టి పెట్టుకోవాలి. ఇది కొంచెం పులుసు చేసేసి అందులో పోసుకోవాలి, ఎందుకంటే గోంగూర పులుపు అనేది ఒక్కోసారి సరిపోదు కాబట్టి ఇది వేయాలి.
ఇంకా తెల్ల గోంగూర వేసైతే ఇంకా చింతపండు పులుసు ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది. మనకి ఎర్రకాడల గోంగూర కానీ ఎర్రాకుల గోంగూర కానీ పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు పడుతుంది. ఇంకా ఇప్పుడు ఇది పోసేస్తా. మాడకుండా చూసుకోవాలి. సింబుల్ అంటే కొంచెం మంట చిన్నగా పెట్టుకోవడమే మంచిది. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంటే కొంచెం ఉప్పు గుర్తుపెట్టుకోవాలి, ఉప్పు ఎంత వేసినామన్నది, ఎందుకంటే మళ్ళీ తర్వాత అన్నం లేదు కదా. కొంచెం పసుపు ఈ రెండు వేసి మంచిగా కలపాలి. నాకు తెలిసి ఇంకా కొంచెం నూనె పడుతుంది, ఇంకొంచెం నూనె వేసేస్తా. ఒక 5-6 నిమిషాలన్నా ఉడకాలి. మెంతులు కొంచెం నూనెలో మంచిగా వేయించి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక చిటికెడ అంటే ఒక టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. ఇంత ఇది వేసుకోవాలి ఇప్పుడు ఉడికేటప్పుడే. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదవుతుంది, కొంచెమే వేయాలి. ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ తినేవాళ్ళు ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ టేస్ట్ నాకు అంత బాగా నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. ఇంక గోంగూర మంచిగా ఉడికింది. దించి మనము గ్రైండర్ అయినా చేయొచ్చు, లేదు అని అంటే పప్పు గుత్తు ఉంటుంది కదా పప్పు నేనిపే దాంతో దాంతో అయినా ఒక్కసారి మనం ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇక మరీ ముదురు ఆకు అయితే మాత్రమే గ్రైండర్ చేయవలసి వస్తుంది. ఇట్లా లేత ఆకులు ఉంటే మాత్రం పప్పు గుత్తుతో ఒక్కసారి ఇట్లా అంటే అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంక ఇది ఇట్లా పేస్ట్ లాగా అయినాక ఒక గిన్నెలకు తీసుకుంటున్నా. మళ్ళీ ఇదే ముగ్గురు తాలింపుకి ఎట్టేస్తే అయిపోతుంది. ఇక తాలింపు కోసం కొంచెం నూనె వేసుకుంటున్నా. ఇంకా పులిహోర కోసం ఫస్ట్ కొన్ని పల్లీలు వేస్తున్నా. మనకు మట్టిది కాబట్టి ఎక్కువ వేడి కాకుండా తక్కువ వేడి ఉన్నప్పుడే వేసుకోవాలి. అదే మామూలుగా వేరే దాంట్లో అయితే ఎక్కువ వేడి తీసుకోవాలి కానీ కాసేపు ఆగాలి. ఇక కొంచెం శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టిన, ఇంక ఇది కూడా వేస్తున్నా. కొన్ని ఇట్లా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు మనం అన్నం తగ్గట్టు చూసి వేసుకుంటాం కదా, ఇంకంతే. పచ్చిమిరపకాయలు లేతగా ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇంకొక 2 ఎండుమిరపకాయలు. ఇక కొంచెం ఫ్రెష్ కరివేపాకు. ఇప్పుడు బాగా చిట్టపట్టలాడుతుంది, జాగ్రత్త దూరంగా ఉండాలి. ఇక కొంచెం ఆవాలు జీలకర్ర వేసేస్తున్నా. ఫస్టే వేస్తే మాడిపోతాయి అందుకని ఇప్పుడు వేస్తా. ఇక మన పులిహోర కోసం అంటే కంపల్సరీ పసుపు కదా, పసుపు ఉంటేనే పులిహోర అవుతుంది. ఇంతకుముందు గోంగూరలో కొంచెం ఉప్పు వేసిన కాబట్టి ఇంకా కొంచెం వేసిన, తక్కువ ఎక్కువ ఉంటే తర్వాత అన్నం వేసి కలిపి చూసుకున్నాక అప్పుడు వేస్తా. ఇంక ఇప్పుడు వేస్తే మిరపకాయలకు కూడా పట్టి మనం అంచుకు మిరపకాయలు తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక అన్నం వేసేస్తున్నా. అన్నం వండేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు నూనె వేసి వండిన కాబట్టి అన్నం కొంచెం పచ్చగా ఉంది. ఇంక ఇప్పుడు గోంగూర ముద్దేసి మనం కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి, తక్కువ అనిపించిందంటే కొంచెం రుచి చూసి మళ్ళీ వేసుకోవాలి. కొంచెం మంచిగా కలపాలి. ఇక మంట తీసేయాలి ఇప్పుడు. ఇక వేడి జాలు కాబట్టి పొయ్యి మీద నుంచి దించి ఇప్పుడు కలుపుతా మంచిగా. ఇప్పుడు కలిపేటప్పుడు ఒకసారి అంతా మంచిగా కలిసిన తర్వాత ఒక్కసారి రుచి చూసి మనకు కొంచెం పులుపు తక్కువ అనిపిస్తే ఇంకో కొంచెం ఉంచిన కాబట్టి ఆ గోంగూర ముద్దనని వేయాలి, లేదు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేయాలి. ఇక పులిహోర రెడీ అయిపోయింది, చల్లగా అయింది. ఇంకా కొబ్బరి చిప్పలోకి తీసుకుంటా. కొంచెం చల్లగా అయినాగానే కొబ్బరి చిప్పలల్లో వాడాలి మనం, ఎంత మంచి వాసన వస్తుందో అసలు. ఇక గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తినాలని ఉంది, చేస్తుంటే అయితే అంత కమ్మటి వాసన వస్తుంది. ఎంత బాగుందో టేస్ట్ అయితే నిజంగా. గోంగూర పులిహోరకైతే తిరిగేలేదు. చింతపండు పులిహోరనే చాలామంది ఇష్టపడతారు, నాకైతే ఇప్పుడైతే దానికన్నా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ గోంగూర విత్తనాలు మన స్టోర్లో ఉన్నాయి. ఈ పులిహోర గోంగూర పులిహోర మాత్రమే ఇదే కూరతోటి కాదు, ఏ గోంగూరతోటి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లొచ్చిందో నాకు చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.